కుప్పం నియోజకవర్గంపై హామీలు అవసరం కురిపించారు చంద్రబాబు. అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి కుప్పం రుణం తీర్చుకుంటారన్నారు. కుప్పం పర్యటనలో బిజీగా ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈసారి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కుప్పానికి భారీ హామీలిచ్చారు. తాను గెలిస్తే కుప్పం వైపు దేశం మొత్తం చూసేలా చేస్తానన్నారు. ఇప్పటికే 7 సార్లు గెలిచిన కుప్పం నియోజకవర్గానికి ఎంతో రుణపడి ఉన్నానన్నారు. గత 35 ఏళ్లలో ఏం చేశానో అంత అభివృద్ధి రాబోయే 5 ఏళ్లలో చేసి చూపిస్తానన్నారు ఆయన. ఈసారి అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 మహిళల అకౌంట్లో జమ చేస్తామన్నారు బాబు. మహిళల ఆదాయం రెట్టింపు చేస్తారని, దేశంలోనే కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు. కుప్పంలో తనకు 100,000 మెజార్టీ వచ్చేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపే బాధ్యత తీసుకుంటామన్నారు. కుప్పాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చే వరకు నిద్రపోనని తెలిపారు. ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ ను తీసుకొస్తానని చెప్పారు. కుప్పానికి ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తామన్న ఆయన, అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి కుప్పం రుణం తీర్చుకుంటారన్నారు. మొత్తంగా ఎన్నడూ లేని విధంగా ఈసారి కుప్పానికి భారీ హామీలిచ్చారు చంద్రబాబు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానంటూ చిన్నపాటి మేనిఫెస్టోనే ప్రకటించారు.